వెల్కమ్ బ్యాక్. మనతో పాటు దస్తగిరి కూడా లైవ్ లో ఉన్నారు. సో హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి, అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి 2019 మార్చి 15న అంటే 14 అర్ధరాత్రి తర్వాత జరిగినటువంటి హత్య ఇది. అయితే అసలు ఈ హత్య చేయాలనేటువంటి దానికి ప్లాన్ ఎప్పుడు వేశారు, ఎలా వేశారు, ఎవరెవరు కలిసి ఈ హత్యకు సంబంధించినటువంటి దానికి పథక రచన చేశారు? సార్, హత్య అయితే ఫిబ్రవరి 9, 10 తేదీలలో హత్యకు ప్లాన్ చేయడం జరిగింది సార్, ఎర్రగంగి రెడ్డి ఇంట్లో కూర్చొని. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, ఫస్ట్ సూదితో చంపేద్దాము పొడిచి అని ఆ విధంగా మాట్లాడింది సార్. మళ్ళా దాని తర్వాత ఎర్రగంగి రెడ్డి ఆలోచన ఏంటంటే, గొడ్డలి కూడా తీసుకొచ్చుకోండి, ఎందుకైనా మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది సార్. అయితే సూది అయితే తీసుకొని పోలేదు, కానీ ఈ గొడ్డలి మటుకైతే కదిరికి పోయి కొనకరావడం అయితే జరిగింది సార్. జరిగిన తర్వాత ఆ పొద్దు మామూలుగా యాక్చువల్గా అయితే 1 నెల ముందర మేము పథక రచన చేసినాము, ఒక ప్లాన్ తీసుకున్నాము, ప్రణాళిక ఉందన్నారు కదా. అంటే ఎట్లా, ఎవరెవరు అనుకున్నారు ఈ హత్య చేయాలి అని చెప్పి, దాంట్లో ఎవరెవరు హత్య చేయాలి, ఎవరెవరు రావాలి, ఆ హత్య చేసే దాంట్లో ఎవరెవరు పాల్గొనాలనుకున్నారు? ఫస్ట్ సార్ హత్య చేసే దాంట్లో అయితే మేము 4 సార్, ఎర్రగంగి రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఇంకా దస్తగిరి, నేను సార్. ఓకే, మేమే దాంట్లో దాంట్లోకి పోవాలా, తీసుకొని గొడ్డలు తీసుకొని రావాలా, ఇవన్నీ కూడా మేము ఎర్రగంగి రెడ్డి ఇంట్లో కూర్చొని ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. దాని తర్వాత ఫస్ట్ కుక్కను ప్లాన్ చేశారు కదా. ఆ రోజు వివేకానంద రెడ్డి ఆయన ఇంట్లో లేరు, బయటకు వెళ్ళున్నారు కార్యక్రమానికి. వచ్చిన ఆయన ఏ టయానికి ఇంటికి వచ్చారు? సో ఆ టైంలో మీరు ఎక్కడున్నారు, ఎలా అసలుకి ఇంట్లోకి వెళ్ళారు? సార్ నా మామూలుగా చెప్పాలంటే సార్ 14 నైట్ అయితే మోటార్ ప్లాన్ అయితే పక్కా అని ఫిక్స్ కాలేదు సార్ మేము కూడా. అయితే దీంట్లో ఏం జరిగిందంటే 14 పొద్దున ఎర్రగంగి రెడ్డి, వివేకానంద రెడ్డి గారు జమ్మలమడుకు పోవడం జరిగింది ప్రచారానికి. అయితే దీంట్లో ప్రచారం తిరిగిన తర్వాత 10:30, 11 ఆ మధ్యలాల 10:30, 11 ఆ మధ్యలాల నేను హైదరాబాద్కు పోతున్నాను ఎర్రగంగి రెడ్డి, ఇది నరెడ్డి శివప్రకాష్ రెడ్డి వాళ్ళ కొడుకు కూతురుది, అంటే వైఎస్ శివప్రకాష్ రెడ్డి గారి మనవరాలు, ఆమెది బర్త్డే ఉంది, నేను నైట్ రిసెప్షన్ కన్నా చేరుకుంటా, డిన్నర్ ఉంది అని చెప్పి చెప్పాడు 14 నైట్. సార్ వాయిస్ క్లియర్ గా ఉందా సార్? క్లియర్ గా ఉంది, చెప్పండి. 14 నైట్ ఆయన మధ్యాహ్నం అంటే సుమారు 2:30, 1:30 ఆ ప్రాంతంలో కడప నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ కు చేరుకోవాల్సిన ఆయన సార్, వైఎస్ వివేకానంద. అయితే ఈయన ఏం చెప్పినాడు ఎర్రగంగి రెడ్డి, లేదు లేదు పోవద్దు, మనకు పని ఉంది, ఈ వద్దు, ఇంకా ఎవరు లేరు కదా, నైట్ నువ్వు చెప్పినట్టుగా మనం ఏదో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలా పర్సనల్ గా అని చెప్పేసి ఆయన స్టాప్ చేయడం జరిగింది సార్. పోకోకుండా ఎక్కడ హైదరాబాద్ పోకుండా ఆయన ఆపారా? ఆయన ఆపారు సార్ ఎర్రగంగి. ఆయన ఆపకపోయింటే ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయి 14వ తేదీ నైట్ ఉండకపోవచ్చు సార్ ఆయన. కానీ 14 పొద్దున పోతా అంటే పోవద్దు, నువ్వు ఉండు, మనం నైట్కు కొన్ని విషయాలు మాట్లాడాలా అని చెప్పేసి ఆయన చెప్తే ఎర్రగంగి రెడ్డి మాట అయితే వివేకానంద రెడ్డి గారు కనీసం తీసేస్తారు, తీసేయకుండా ఆయన మాట ఫాలో అవుతారు ఆయన. అయితే ఆ మాట చెప్పిన తర్వాత ఆయన సరే నేను వెళ్ళనులే, నేను టికెట్ అయినా క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పడం జరిగింది సార్. దాని తర్వాత ఎర్రగంగి రెడ్డి ఉమాశంకర్ రెడ్డికి, సునీల్ యాదవ్ కు ఫోన్ చేయడం జరిగింది, ఈ పొద్దు నైటు మనకి ఎవరు ఇంట్లో ఎవరు కూడా లేరు, రంగన్న ఒక్కడు వాచ్మెన్, దాని దగ్గర వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర పనిచేసే రాజశేఖర్ కూడా లేడు, కాణిపాకానికి దర్శనానికి వెళ్ళిపోయినాడు, అంటే 2 వాచ్మెన్ ఉన్నారు సార్ దీనికి. వివేకానంద రెడ్డి ఇంటికి 2 ఉన్నారు, ఒకరు రాజశేఖర్ అనే వ్యక్తి, ఇంకొకరు రంగన్న. రాజశేఖర్ అనే వ్యక్తి యంగ్ మ్యానే, అంటే దాదాపుగా 26 ఏళ్ళు, 27 ఏళ్ళు ఉంటాయి. ఈ రంగన్న అనేది కొద్దిగా ముసలితను, కొద్దిగా ఏజ్. అయితే ఈ రాజశేఖర్ అనే అతన్ని వాచ్మెన్ ను ఎవరు కాణిపాకానికి పంపించారు అంటే పిఏ కృష్ణారెడ్డి నువ్వు కాణిపాకానికి పోతా అని అడుగుతున్నావు కదా, కాణిపాకానికి వెళ్ళిపో అని చెప్పి పంపించడం జరిగింది సార్. అంటే 12వ తేదీ పంపించడం జరిగింది. మేము చేసింది 14 నైట్ అయితే అతను మామూలుగా అయితే 14వ తేదీ రావాలా, కానీ వద్దొద్దు రేపు రా అని కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. పిఏ కృష్ణారెడ్డి దర్శనానికి పోయిన వ్యక్తి కూడా రాలేదైతే, రాలేదు సార్. రానికుండా వీలు చేసినారు మామూలుగా. ఎవరు ఈ కృష్ణారెడ్డి రావద్దు నువ్వు మళ్ళా మరుసటి రోజు వచ్చేసే అని చెప్పి చెప్పడం జరిగింది పిఏ కృష్ణారెడ్డి. ఇప్పుడు వైఎస్ సునీత గారి మీద పోయి కంప్లైంట్ చేసిన చూడండి సార్ ఎస్పీ గారి ఆఫీస్ లో, ఆ కృష్ణారెడ్డి చెప్పి పిఏ అయితే. దాని తర్వాత ఇంకా నైట్ ఎవరు ఉండరు, ఎవరు లేరు. సునీతమ్మ గారు కానీ, సౌభాగ్యమ్మ గారు కానీ, నారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరూ లేరు. శివప్రకాష్ రెడ్డి గారు కూడా ఊర్లో లేరు, ఎవరూ లేరు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ పొద్దున నైట్కి ప్లాన్ చేద్దాం రెడీ, పోయి గొడ్డలు కొనుక్కొని దర్శకులు గొడ్డలు కొనుక్కొని రమ్మని చెప్పు. పులిందల్లో కొంటామంటే వద్దు పులిందల్లో అవసరం లేదు, పులిందల్లో కొనకూడదు, పోయి కదిరిలో తీసుకుని రా అని చెప్తాను సార్. అంటే ఇక్కడ కొంటే అనుమానాలు వస్తాయి, డౌట్లు వస్తాయి, లేకపోతే అన్ని సమస్యలు క్రియేట్ అవుతాయి. అదే కాక సీసీ ఫుటేజ్ అన్ని అబ్జర్వేషన్ ఉంటాయి అని చెప్పేసి అక్కడ మేము కదిరికి పోమని చెప్పి గంగిరెడ్డి ఐడియా ఇచ్చాను. అందుకు కదిరికి పోయి హోటల్ తీసుకొని రావడం 14వ తేదీ సాయంత్రం 7:30-8 కల్లా నేను గొడ్డలు కొని వచ్చేసాను సార్. వచ్చిన తర్వాత విదిన్ స్పాట్ అంటే మేము మందు తాగే స్పాట్ వివేకానంద రెడ్డి ఇంటికి మాకు మినిమం ఒక 30 మీటర్స్ అప్పుడు ఉంటుంది సార్, 35 మీటర్స్ అప్పుడు ఉంటుంది. అక్కడ కూర్చొని చెట్లలో మందు సేవిస్తా నేను సునీల్ యాదవ్ ఉన్నాం సార్. అంటే మీరిద్దరు ఉన్నారా? చెప్పేసినాను సార్ ఫస్ట్ మేమిద్దరమే ఉన్నాం. ఓకే, మేమిద్దరం ఉండడంతో అక్కడి నుంచి ఎవరు వివేకానంద రెడ్డి గారు ఎన్ని గంటలకు వచ్చారు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా 12:20కో 12:30కో ఎగ్జాక్ట్ అందాజుగా టైం చెప్తున్నాను. ఆ టైంలో ఆయన ఇంటికి రావడం జరిగింది. అంటే ఎర్రగంగారెడ్డి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వివేకానంద రెడ్డి గారు ఇంటికి వచ్చి ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. దాదాపుగా 12:30-12:20 అమ్ముతారు. అయితే లోపలికి పాస్ అయ్యేటప్పుడు వెహికల్ మేము కూర్చున్న చాటికి కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మేము ఏం చేసినాము, ఉమాశంకర్ రెడ్డికి మేము ఫోన్ చేయడం జరిగింది, వివేకానంద రెడ్డి గారు ఇంటికి వచ్చారు అని చెప్తే అతనేమన్నాడు, సరే నేను ఎర్రగంగారెడ్డిని పిలుచుకొని వస్తా, మీరు అక్కడనే కూర్చోండి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి మేము వెయిట్ చేస్తా ఉన్నాం, నేను సునీల్ యాదవ్. ఎర్రగంగారెడ్డిని ఉమాశంకర్ రెడ్డి అతని ఇంటికాడికి పోయి ఎర్రగంగారెడ్డిని ఎక్కించుకుని బైక్ లో పిలుచుకొని వచ్చి వివేకానంద రెడ్డి గారి ఇంటి ముందర డ్రాప్ చేసి మా దగ్గరికి వచ్చేసాడు. ఎవరు ఉమాశంకర్ రెడ్డి మా దగ్గరికి వచ్చాడు బైక్ లోనే, బ్లాక్ కలర్ బైక్ పల్సర్. ఓకేనా సార్? మీ దగ్గరికి వచ్చాడు ఎవరు? ఉమాశంకర్ రెడ్డి వచ్చాడు. ఎర్రగంగారెడ్డిని మళ్ళీ వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఎర్రగంగారెడ్డి అక్కడ నుంచి ఎర్రగంగారెడ్డి మామూలుగా దింపాడు కదా సార్, లోపలికి వెళ్ళిపోయినాడు. ఫ్రంట్ డోర్ నుంచే రంగన్నకు కనపచ్చే ఫ్రంట్ డోర్ నుంచి లోపలికి పోయడం జరిగింది. లోపలికి పోయిన తర్వాత అక్కడ నేను ఇక్కడే పడుకుంటాను, పొద్దున్నే మనం ప్రచారానికి పోవాలి కదా, పొద్దున్నే పోదాంలే, పోవాలి కదా రాజకీయ నాయకులు వాళ్ళని కలిసాలంటే సర్లే ఇడే పడుకో అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఫ్రంట్ డోర్ లాక్ చేసినారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి ఇంటికి ఫ్రంట్ డోర్ ఉంది, సైడ్ డోర్ ఉంది, 2 డోర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేమేం చేసినాం, ముగ్గురు దాదాపుగా 1:20, 1:20 కానీ 1:45 కానీ ఆ టైంలో మందు ముగించుకొని అక్కడి నుంచి ముగ్గురం ఉమాశంకర్ రెడ్డి తెచ్చిన పల్సర్ బండ్లో వివేకానంద రెడ్డి ఇంటి వెనకలికి మేము పోవడం జరిగింది. అంటే అక్కడి నుంచి ఆ టైంలో కరెక్ట్ గా రమ్మని చెప్పి లోపలికి, లేకపోతే ముందుగానే అనుకున్న పథకం ప్రకారమే మీరు ఆ టైంలో వెళ్ళారు అక్కడికి? అనుకున్న పథకం ప్రకారమే సార్ పోయినది. అప్పుడప్పుడు అనుకునేది ఏమి ఉండదు, అనుకునే ప్లాన్ ప్రకారమే మేము పోవడం, పలానా టైంలో పోవాలా, పలానా టైం అనేది ఫిక్స్ అయినాం కాబట్టి మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత వెనక నుంచి గోడ దుంపడం జరిగింది. దానికి మామూలుగా వివేకానంద రెడ్డి గారికి వెనకాల కాంపౌండ్ ఉంది, దాని వెనకాల ఇంకో కాంపౌండ్ ఉంది. రెండు కాంపౌండ్ వాళ్ళు దుంకి రావడంతో సైడ్ డోర్ దగ్గర తలుపు తట్టాం. తలుపు తట్టి ఎర్రగంగి రెడ్డి వచ్చి వాకిలు తీసినాడు. ఇంకా లోపలికి పోవడం జరిగింది. ఇంకా లోపలికి పోయి ఏదో ఒకటి మాట్లాడాలా అని చెప్పి ఏదో బెంగళూరు సైడ్ చేరి నాకు అది అని మాట్లాడుతుంటే లేదు లేదు మనకి పదవి వస్తుంది. దస్తగిరి మీరు 1:30 టైంలోకి వెళ్ళారు కదా, ఆ టైంలో వెళ్ళినప్పుడు ఇంట్లోకి అసలు మీరు ఆ టైంకి ఎందుకు వచ్చారు, అసలు ఎలా వచ్చారు అనేటువంటి ప్రశ్నలు వివేకానంద రెడ్డి నుంచి రాలేదా? అంటే సార్ ఆయన మమ్మల్ని చూసి ఫస్ట్ ఏమన్నాడంటే ఎందుకు ఈ టైంలో వీళ్ళు వచ్చారంటే ఎర్రగంగి ఏం చెప్పాడంటే ఒకటే మాటే చెప్పాడు, నేను వీళ్ళు మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలని వచ్చారంట, ఏదో కొద్దిగా మాట్లాడంట మాట్లాడంటే సరే అని చెప్పి ఆయన సోఫా నుంచి బెడ్రూమ్ లోకి పోవడం జరిగింది. ఆయన బెడ్రూమ్ లోకి పోయినాడు, మేము కూడా బెడ్రూమ్ లోకి పోయాం. పోయిన తర్వాత ఏమో చెప్పండి అంటే ఏం లేదు ఇట్లా వీళ్ళు వాటా అడుగుతున్నారంటే ఏ దానిలో వాటా అని మాట్లాడడం జరిగింది. అంటే ఇది బెంగళూరు సైడ్ విషయంలో అంటే లేదు లేదు గంగిరెడ్డి నేను ఇవ్వనని చెప్పినాను కదా, మళ్ళా విశ్లేస్తావు ఎందుకు. ఎవరు అడిగారు బెంగళూరు సైట్ కి సంబంధించినటువంటి వాటా విషయాన్ని? ఎర్రగంగిరెడ్డి అడిగాడు. ఓకే, ఎర్రగంగిరెడ్డి అడగడం జరిగింది సార్. బెంగళూరులో మరి ఎన్ని సైట్ పంచాయతీలు చేశారో మన నాకైతే క్లారిటీ లేదండి, నా ముందర జరిగిన విషయం అది. అయితే అక్కడ ఆ మాట జరిగిన తర్వాత లేదు లేదు గంగిరెడ్డి నేను చెప్పినా కదా విసిగించేది ఎందుకు, నీకు ఇవ్వనని చెప్పిన కదా, ఎంపీ పదవి వచ్చిన తర్వాత నేను సంపాదిస్తా దాన్ని డబుల్ చేసుకుని నీకు ఇస్తా కదా, నీకు ఎందుకు నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి చెప్పడం జరిగింది సార్. అంతలోకే ఉమాశంకర్ రెడ్డి ఉండి నువ్వు మాకు ఏం చేసినావని, మాకు నీకోసం సాక్రిఫైస్ అని ఇంతే ఏం చేయలేబ్బా, మీకు అన్ని చేసినా కదా అని గంగిరెడ్డి వివేకానంద రెడ్డి గారు చెప్పడం జరిగింది. అక్కడ నుంచి చెప్పిన తర్వాత సునీల్ యాదవ్ అండి ఏదో కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ చేయడంతో అక్కడ నుంచి మాట పెరిగి ఆయన మీద దాడి చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు అరచడము త్యాగాలు పెట్టడమే తప్ప ఇంకొకటి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలే. ఆయన కూడా ఆ దెబ్బలకు ఆ ఏట్లకు తట్టుకోలేక అసలు దస్తగిరి మాట్లాడుతూ ఉన్నారు కదా, మాట్లాడుతుండగా ఎవరు అసలు ఫస్ట్ వివేకానంద రెడ్డి పైన దాడి చేశారు? సునీల్ యాదవ్ సార్. సునీల్ యాదవ్ ఈ పిడికిలు ఉంటుంది కదా, పిడికిలితో ముఖం మీద మామూలుగా ఈ ముఖం మీద గుద్దడంతో ఆయన వెనక్కి పడిపోయినాడు. ఫస్ట్ పంచ్ సునీల్ యాదవ్ కొడతానే వెనకాల పడిపోయినాడు. పడిపోతానే పోయి ఛాతీ మీద కూర్చొని ఆయన మామూలుగా స్టంట్ వేసినాడు సార్. స్టంట్ వేసినారు, గుండెకి ఆపరేషన్. దాదాపుగా ఒక 6-7 పిడిగుద్దులు గుద్దడంతో ఆయన చాలా ఇదైనాడు సార్ కొద్దిసేపు. ఇదైన తర్వాత మళ్ళా ఉమాశంకర్ రెడ్డి గొడ్డలు తీసుకుని తలకాయ మీద వేటు వేయడం జరిగింది. అక్కడ నుంచి ర్యాష్గా పోవడం ఇది అంతా జరిగింది.